సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ వారికి శుభోదయం. ఈరోజు ఉదయం 7:25 నుండి 7:30 అంటే సుమారు ఒక 3-4 సెకండ్ల పాటు కంపించడం అది. మొదటిసారి కంపించినప్పుడు మాత్రం ఇంటి మీదకి మంకీ వచ్చి ఒక ఇల్లుని ఊపుతాందేమో ఆ సౌండ్ అని చెప్పేసి మేము ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసే ప్రయత్నం చేసాం. ఇల్లంతా ఊగినట్టు అనిపించింది. అప్పుడు కోతి కాదు ఇదేదో ఊగు కంప్రెషన్ లాగా అనిపించేసి కొద్దిగా బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన ఒక 2-3 నిమిషాలకు మళ్ళీ మేము లోనకి వెళ్ళాము. లోనకి వెళ్ళి చూసేటప్పటికి గోడ లైట్గా అక్కడక్కడక్కడక్కడ సన్న ఈనలు పడినట్టు ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక 4-3 సెకండ్ల పాటు కంపించినట్టు అనిపించింది. దీన్ని ఇక ఇది 100% అంత భయమేం అనిపించలేదు. కొత్తగా ఒక ఎక్స్పీరియన్స్, ఎప్పుడు చూడండి, ఈరోజు మాత్రం కల్లారా చూసాం. అది ఏదైతే మేము కోతి అనుకున్నాం కానీ కాదు, అది భూకంపమే అనేది మాత్రం నిర్ధారణ చెప్పగలను. ఒక 4-3 సెకండ్లు కంపించడం వల్ల మా ఇంట్లో ఒక 3-4 చోట్ల ఇండ్లు గోడలు పగుళ్ళు కూడా రావడం జరిగింది. దాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించి చూసాం ఎక్కడ పగుళ్ళు అని. బయట సీలింగ్ మీద కూడా జస్ట్ ఒక చిన్న పెచ్చు కూడా ఊడి కింద పడింది. ఆ పగుళ్ళు ప్రభావానికి అని మేము నిర్ధారణ చేసుకున్నాం. పగుళ్ళ నుంచి 2-3 సిమెంట్ రాళ్ళు కూడా పడడం జరిగింది. ఆ పగుళ్ళు మాత్రం ఇంట్లో మొత్తం మీద 3-4 చోట్ల మాత్రం పగుళ్ళు వచ్చాయి. నా పేరు వెంకన్న, విఆర్ ఊపనవరం. ఇంట్లో విఆర్పురంలో ఇంట్లో బెడ్ మీద ఉన్నప్పుడు డబుల్ కాటం మంచం 4 సెకండ్ల సేపు ఊగింది. ఏంటని బయట మా ఆయన చూస్తే భూకంపం అని తెలిసింది. నేను బాగా భయపడిన. ఏమిటని నేను గమనించగా పైన ఉండటం వల్ల నాకు 4 సెకండ్లు నాకు బాగా భయం అనిపించింది. ఇదే నేను ఫస్ట్ టైం చూస్తాను, ఇంతకుముందు ఎప్పుడు నేను గమనించలేదు. మా ఇంట్లో కూర్చొని ఫోన్లో వర్క్ చేస్తాను, కుర్చీలో కూర్చొని ఒకసారిగా కుర్చీ కదిలినట్టు అయింది, వైబ్రేషన్ లాగా అయింది. అవటం వల్ల నేను కింద పైన చూసి నాకు అనుమానంగా ఉంది, ఏదో భూకంపం వచ్చినట్లు అవుతుంది. అప్పుడు మా పక్క ఇంటి మేడం దుప్పట్లు గచ్చి గేసి గట్టి కొడుతుంది, అది ఆ వైబ్రేట్ వల్ల ఏమో అనుకో నాకు అనుమానం లాగా వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక 1-2 నిమిషాల్లో నాకు వాట్సాప్లో ఇలా భద్రాచలం వాళ్ళు పెట్టేసి ఇలా భూకంపం కనిపించింది అనేసరికి అప్పుడు భూకంపం వచ్చిందనేసి నేను తెలుసుకున్నాను.